సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్నాం ఫ్రెండ్స్, మేడ్ ఎ నైస్ ఫ్రెండ్స్. పైన ఈ ట్రాక్ మీద రైలు భారంగా బరువుగా కదులుతోంది స్లోగా. ఇక్కడ చూడండి, ఇక్కడ మిథున్ రాయ్ అండ్ అమిత్ రాయ్ ఇద్దరు బ్రదర్స్ ఒడిస్సాసి. హాయ్ చెప్పండి. హాయ్ బోల్. అక్కడ చూడండి, ఇది పాయింట్ అన్నమాట, వ్యూ పాయింట్, ట్రైన్ టు వ్యూ పాయింట్. మేము ఎప్పుడు ట్యూషన్లు చదివేటప్పుడు వచ్చాం డిగ్రీలో, ఇప్పుడు మళ్ళీ రావడం జరిగింది. నైస్ ఫీల్ అన్నమాట ఇది. మా ట్యూషన్ సార్ సత్యనారాయణ గారని బాగా చెప్పేవారు కామర్స్, ఆయన ఆధ్వర్యంలో 2 సార్లు ఇక్కడికి రావడం జరిగిందనమాట. దయచేసి వినండి, విశాఖ దర్శన్ టాయ్ ట్రైన్ ఇంకొద్ది నిమిషాలలో 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నది అనాలన్నమాట. ఫ్రెండ్స్, ఇదే విశాఖ దర్శన్ టాయ్ ట్రైన్. విశాఖ దర్శన్ టాయ్ ట్రైన్ ఇదే చూడండి, ఇది బయలుదేరడానికి రెడీగా ఉంది. మేము ఇప్పుడే ఇందులోంచి ఎక్కి మొత్తం అంతా చూసి, కైలాసగిరి మొత్తం చూసి దిగాము. చూడండి, లైట్లు కూడా ఉన్నాయి బ్రహ్మాండంగా. ట్రాక్ మీద వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అనౌన్స్మెంట్, ఎందుకంటే ఇది విశాఖ దర్శన్ టాయ్ ట్రైన్. కైలాసగిరి మీద ఉన్నాం ఇప్పుడు. కైలాసగిరి మీద ఉన్నటువంటి టాయ్ ట్రైన్, ఈ ట్రైన్ ఎక్కి మీరు కైలాసగిరి మొత్తాన్ని ఒక పావుగంటలో చుట్టేయచ్చు బ్రహ్మాండంగా. చాలా బాగుంది. కష్టజీవి వ్లాగ్స్, కష్టజీవి వ్లాగ్స్, వ్లాగ్స్. ఓకే, నీ పేరేంటి? మా ఛానల్ పేరు కష్టజీవి వ్లాగ్స్. వ్లాగ్స్ కష్టజీవి వ్లాగ్స్. వ్లాగ్స్ BLOGS వ్లాగ్స్, కష్టజీవి వ్లాగ్స్. అను కష్టజీవి వ్లాగ్స్. థ్యాంక్ యూ. ఏం పేరు నీది? ప్రశాంతి. ఎక్కడి నుంచి వచ్చావు? నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడ, అంటే ముందున శాంతి ఆశ్రమం ఉంటుంది అక్కడ, అక్కడ మొక్కలకు నీళ్ళు గట్ట వేస్తారు. అవునా, ఎక్కడది శాంతి ఆశ్రమం? ముందుకెళ్తే వస్తుంది. నీకు తెలీదా అమ్మమ్మ వాళ్ళు ఇది? ఓకే, ఏం చదువుతున్నావు నువ్వు? నేను 5th వచ్చాను. 5th వచ్చావు, ఎక్కడ చదువుతున్నావు? ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇంకా చదవట్లేదు. ఇక్కడ ప్రశాంతి అని పేరు. ప్రశాంతి ఇక్కడ నేను వీడియోలు చేస్తుంటే వచ్చి అడిగింది ఇంట్రెస్ట్గా ఏం ఛానల్ అని. ఓకే, విశాఖ దర్శన్ టాయ్ ట్రైను మీరు వీలుంటే కైలాసగిరి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఎక్కండి. టికెట్ చెప్పే కదా ఇందాక, 120, 170 అలా ఉన్నాయి. భయ్యా థ్యాంక్ యూ. ఇక్కడ ఉందిగా అదే ఫ్యాన్ ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు కైలాసగిరి ట్రైన్లో ఉన్నాం. ఇది ఖమ్మం ట్రైన్ కాదు, హైదరాబాద్ ట్రైన్ కాదు, విజయవాడ కాదు, వైజాగ్ కాదు, ఇది కైలాసగిరి ట్రైన్. కొండ మీద, కైలాసగిరి కొండ మీద మన చుట్టూ చూడడానికి, అంటే 2 కిలోమీటర్స్ లోపలికి నడవాలి అన్నారు. ఇప్పుడు టైం టేకింగ్ క్లోజింగ్ అయిపోద్ది అన్నారు మనం నడిచేసరికి, అందుకని ఇక్కడ ట్రైన్ ఎక్కాం. ఇది నాన్ ఏసీ ట్రైన్ ఉంటుంది, అంటే కంపార్ట్మెంట్ ఉంటుంది, ఏసీ కంపార్ట్మెంట్ ఉంటుంది. నాన్ ఏసీ అయితే 120 రూపాయలు, ఏసీ అయితే 170 రూపాయలు పెద్దలకి. నాన్ ఏసీ ఎంత? నాన్ ఏసీ 100, పిల్లలకైతే నాన్ ఏసీ 100, అదే ఏసీ అయితే 120 అనుకుంటా, నాకు ఐడియా లేదు. 120. సో టైం లేకుండా ఉన్నవాళ్ళు, లేకుంటే నడవలేని వాళ్ళు, కొంచెం తిరగాలంటే కొంచెం వెక్సేషన్ వచ్చేవాళ్ళు ఈ ట్రైన్ ఎక్కచ్చు. నాకు వెక్సేషన్ రాలేదు కానీ ఇప్పుడు టైము లేదు మనకి.
చుట్టూ చూసుకోవడానికి టైం కూడా ఫెయిల్ అవుతుంది. సో అందుకని ఈ నానేసి ఎక్కాం మేము 160 రూపాయలు తీసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా. ట్రైన్ బయలుదేరిందండి. ఇక్కడ విశాఖ డైరీ పార్లర్ ఉంది. అందరు టాటాలు చెప్తున్నారు. లోపల పర్లేదు జనం, కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆయన బయలుదేరింది. చాలా వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. అక్కడ ఉంది చూసారా, అక్కడ బీచ్ ఉంది చక్కగా చూసారా. ఇదేమో ఇన్నర్ పాయింట్ అన్నమాట, ఇన్నర్ వ్యూ. ఇది ఒక స్టేషను. ఈ స్టేషన్ పేరు ఏమిటో మనకి తెలీదు, కైలాసగిరి స్టేషన్ వన్ అన్నవాళ్ళు. ప్లాట్ఫామ్ చూడండి, బ్రహ్మాండంగా కింద క్వార్టర్స్ ఉన్నాయి. దూరంగా పచ్చని కొండలు, ఎత్తైన కొండలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది వ్యూ అయితే. చూసారా, ఇది ఒక వ్యూ పాయింట్. వైశాలి అండ్ ఆసింది అక్కడ. లోపల పార్క్ ఉంది. పబ్లిక్ బాగా ఉన్నారు లోపల కూడా. చాలా పాయింట్, చాలా వ్యూ పాయింట్స్లో చాలా మంది ఉన్నారు పబ్లిక్. అందరు వీడియోలు ఫోన్లకు పని చెప్పారు. అందరు వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు, సెల్ఫీలు తీస్తున్నారు బ్రహ్మాండంగా. అక్కడ చూడండి, అది హిల్ పాయింట్ వ్యూ అన్నమాట, దూరంగా కనిపిస్తుంది. అక్కడ చూసారా, మన ఇళ్లలో వాస్తు బాగాలేకపోతే గూడేస్తారు కదా, అట్లా ఉంది గూడు. కాకపోతే అది హిల్ పాయింట్, హిల్ వ్యూ పాయింట్. తూర్పులో మీకు చాలా హిల్ వ్యూ పాయింట్ చూపించాం కదా, రాజా సీట్ హిల్ వ్యూ పాయింట్. ఎవరైనా కూర్గు వీడియో చూడకపోతే పైన ఐకార్డ్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. ఎవరైనా కూర్గు వీడియోలు చూడకపోతే పైన ఐకార్డ్స్లో ఇస్తాను, లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ చూడండి ఫ్రెండ్స్. కూర్గు వీడియోలు కూడా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు ఇది వైజాగ్ కైలాసగిరి మీద ఉన్నాం. ఈ దిగువనే కైలాసగిరి, దిగువనే కైలాసనాథుడి టెంపుల్ కూడా ఉంది, అంటే శివుడి టెంపుల్. చూసారా, ఇది ట్రైన్ అక్కడ చూడండి. ఇది పాయింట్ అన్నమాట, వ్యూ పాయింట్, ట్రైన్ వ్యూ పాయింట్. చూడండి నగరం ఎంత బాగా ఉంది. విశాఖ నగరం, మహానగరం. ఇది ఎప్పటి నుంచి 1980స్లోనే మల్టీనేషనల్ సిటీగా పేరు పొందింది. అలాంటి సిటీకి ఇంకా అంగులు ఆర్భాటాలు తెచ్చి ఇంకా డెవలప్ చేయడం జరిగింది. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది సిటీ వ్యూ. ఇక్కడ నుంచి కైలాసగిరి నుంచి ఇది సిటీ వ్యూ అన్నమాట.
ఇవన్నీ పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిజినెస్ కాంప్లెక్స్లు ఇవన్నీ ఉన్నాయి. చూడండి అద్భుతంగా, చూడండి ఎంత దూరం అద్భుతంగా ఉంది. వాతావరణం కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అదిగోండి సముద్రం దగ్గరకు వచ్చేసాం. పైనుంచి చూసే వ్యూ పాయింట్ అన్నమాట ఇది, సముద్రం బీచ్ అంత కనిపిస్తుంది. అదే రిషికొండ బీచ్ అంటారు. వావ్, చాలా అద్భుతంగా ఉంది. కొండ మీదకి ఎక్కుతుంటే ట్రైన్. ఇదంతా ట్రైన్ వీలు. వెదురు చెట్లు కూడా ఉన్నాయి, ఇవన్నీ వెదురు చెట్లే. కొండ మీద ఫారెస్ట్ ఉండడం, తర్వాత కొన్ని మొక్కలు చెట్లు వీళ్ళు పెంచడం, చాలా అందం వచ్చింది ఈ పర్యాటక ప్రాంతానికి. చాలా బాగుంటుంది. ఏదో కట్టి వదిలేశారు, ఒక గెస్ట్ హౌస్ లాంటిదో లేకుంటే ఏదన్నా షాపింగ్ కాంప్లెక్స్ కట్టి వదిలేశారు. ఇది రోడ్డు మీద వెళ్తుంది. ఇది రోడ్డు, చూడండి అద్భుతంగా ఉంది వ్యూ. ఇది రోడ్డు, ఇది పట్టాలు అన్నమాట. కాబట్టి జనరల్గా ట్రైన్స్ అయితే ఇక్కడ గేట్ మ్యాన్ గేట్ ఉంటుంది. కాబట్టి ఇది ప్రైవేట్ ట్రైన్, ప్రైవేట్ విజిటింగ్ ప్లేస్ కాబట్టి, అంటే విజిటింగ్ ప్లేస్ కాబట్టి ఎవరు అడ్డుగా వచ్చేవాళ్ళు ఉండరు, వెయిట్ చేసి ఉండరు. అంత చుట్టూ నడక దారి మీద నడిచి వచ్చేవాళ్ళు కాబట్టి ఇక్కడ గేట్ లేదు, గేట్ మ్యాన్ లేదు. ఇక్కడ చూడండి ఊరు. వెరీ నైస్ ఫ్రెండ్స్, చూడండి కొండ మీదకి ఎక్కుతోంది ట్రైను. చాలా హైటెక్ ఉంది, చాలా హైటెక్ ఉంది. ఏది ఆర్కే బీచ్? ఇది కాదు, ఇది రిషికొండ బీచ్. ఎక్కడుంది అంత జూమ్ వెళ్దా? ఇది అదే. ఓకే, చాలా మంది వచ్చారు. ఫోన్ పేరు ఇది అవతల నుంచి. ఇవి చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది కైలాసగిరి. అవతల కనిపిస్తుంది మన సిటీకి, చిన్న నుంచి చూస్తే కనిపించేది ఇదే కైలాసగిరి. కేఏఐ ఎల్ఏఎస్ఏ
జిఐఆర్ఐ అని రాసేస్తూ ఉండి ఇక్కడ ఇది కైలాసగిరి పేరు. ఇది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా రాయడం జరిగింది. అది ఎక్కడుందో మనకు తెలియలేదు. ఇదైతే ఇంగ్లీష్లో ఉన్న పేరు. జార్కే అని అనుకుంటా. ఆకాశం సముద్రం కలిసిపోయినట్టుంది కానీ కారణం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆకాశం సముద్రం రెండు కలిసిపోయినట్టుగా ఉన్నాయి. వాళ్ళ బ్రహ్మాండం వ్యూ, అవి కలిసినట్టుగా ఉంటాయి కానీ ఎప్పుడు కలవవు. భార్యాభర్తల బంధంలానే సరదాగా అన్నానండి. భార్యాభర్తలు కలవనట్లు కనిపించినా కలుస్తారు, అదొక బంధం, బ్రహ్మాండమైన వివాహ బంధం. అది మన ఇండియాకి, మన భారతదేశానికి సొంతం. అయితే ఇది చూడండి, సముద్రం ఆకాశం కలిసిపోయినట్టుగా మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి. అద్భుతంగా ఉంది వ్యూ, చాలా బాగుంది. చాలామంది ఇక్కడ నడకదారి నుంచి వచ్చిన వారు ఇక్కడ ఫోటోలు తీసుకున్నారు. చాలా బాగుంది. ఒకవైపు సిటీ, ఒకవైపు సముద్రం, మరోవైపు మనం శిఖరం మీద, పర్వతం మీద ఉన్నాం. కైలాస గిరి, గిరి అంటే పర్వతాన్ని మీకు అందరికి తెలుసు కదా. ఏమంది మా అమ్మ? ఇది రోప్వే, సూపర్ ఫ్రెండ్స్. ఇది రోప్వే, చూసారా రోప్వే. చాలామంది ఉన్నారు. రూపాయి వెళ్దాం. ఇంకా కిందకి దిగి వెళ్ళిపోవడమే అంతేనా రూపాయికి? అంతే. మళ్ళీ రిటర్న్ వస్తాడా? ఇదో ఫ్రెండ్స్, ఇది ఒక వ్యూ పాయింట్ చూసారా. ఏది ఇదే? ఓ మళ్ళీ వచ్చేసాం, మళ్ళీ వచ్చేసాం ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం అక్కడికి వచ్చేసాం. జీవితం ఎక్కడ మొదలైందో అక్కడ అంతం అన్నట్టుగా వచ్చేసాం. ఇది దిగుతాం పదండి, అందరూ దిగుతాం. దిగడానికి రెడీ అయ్యారు, వస్తున్నారు. మనం కూడా దిగుతాం. వెనకాల బంగీ జంప్ ఉందంట. ఇక్కడ దగ్గరే ఉంది. Hey.
చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో. ఈ కింద నుంచి ఇలా పైకి రావాలన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ రీసెంట్గా కుంభకోణం డిగ్రీ కాఫీ అని పెట్టారు. ఇది చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు మేము ఎప్పుడు ట్యూషన్లు చదివేటప్పుడు వచ్చాం డిగ్రీలో, ఇప్పుడు మళ్ళీ రావడం జరిగింది. నైస్ ఫీల్ అన్నమాట ఇది. మా ట్యూషన్ సార్ సత్యనారాయణ గారని బాగా చెప్పేవారు కామర్స్. ఆయన ఆధ్వర్యంలో 2 సార్లు ఇక్కడికి రావడం జరిగింది అన్నమాట. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ పార్కింగ్ ఏరియా బాగా చూడండి, పార్కింగ్ ఏరియా చాలా, ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఇది 2-వీలర్ పార్కింగ్. ఇవాళ వీకెండ్ కాబట్టి, శనివారం కాబట్టి చాలామంది వచ్చారు. అటువైపు కార్ పార్కింగ్ ఉంది, చాలామంది వచ్చారు ఇవాళ వీకెండ్ కదా. చూడండి కార్స్ చూడండి, పబ్లిక్ చూడండి, చాలామంది వచ్చారు. ఇది కైలాసగిరి మీద ఉన్న మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది చూడండి న్యాచురల్గా పెట్టారు ఇక్కడ, ఇదంతా కూడా చాలా న్యాచురల్గా ఉంది. ఇప్పుడు మేము కైలాసగిరి మీద ఉన్నాం. ఇది వైజాగ్లో మీకు అందరికీ తెలుసు కైలాసగిరి. వెనకాల చూసారా ఎంతమంది వ్యూ పాయింట్ దగ్గర, వెనకాల చూసారా ఎంతమంది వ్యూ పాయింట్ దగ్గర ఫొటోస్ తీస్తున్నారు, వీడియోలు దిగుతున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి సీషోరు సముద్రం అంతా కనిపిస్తుంది. దాదాపు కైలాసగిరి చాలా ఎత్తులో ఉంటుంది సముద్రానికి. ఇక్కడ చుట్టుపక్కల సరౌండింగ్ ఊళ్ళో వాళ్ళు, తర్వాత వైజాగ్ స్థానికులు చాలామంది వీకెండ్కి, తర్వాత వెకేషన్కి వచ్చారు. చూడండి ఈరోజు శనివారం కాబట్టి, వీకెండ్ కాబట్టి చాలామంది ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మిథున్ రాయ్ అండ్ అమిత్ రాయ్ ఇద్దరు బ్రదర్స్ ఒడిశాసి. హాయ్ చెప్పండి. హాయ్ బోల్. ఇక్కడ వైజాగ్లో చదువుతున్నట్ట లక్కీ. ఇక్కడ వీళ్ళు వ్యూ పాయింట్తో చక్కగా ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు, నాకు కలిశారు. హాయ్ అమిత్ రాయ్. మై నేమ్ ఇస్ మిథున్ రాయ్. మిథున్ అమిత్ రాయ్. సైనింగ్ ఆఫ్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ బట్టలు లేదా ఇతర వస్తువులు ఏవైనా కొనాలనుకుంటే అది కూడా ఆన్లైన్లో, అది కూడా డిస్కౌంట్ ప్రైస్ తోటి కొనాలనుకుంటే క్వాలిటీ వస్తువులు, క్వాలిటీ కాస్ట్యూమ్స్, క్వాలిటీ బట్టలు ఏదైనా కానీ, ఏ వస్తువైనా ఏ దుస్తులైనా కొనాలనుకుంటే అది కూడా ఆన్లైన్లో అమెజాన్ వంటి క్వాలిటీ సోషల్ మీడియాస్తో కొనాలనుకుంటే మీరు ఖచ్చితంగా, మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో అఫిలియేట్ లింక్స్ ఇచ్చాను, అవి నొక్కితే చాలు మీకు 85% నుంచి 35% వరకు ఆయా రేట్లను బట్టి, ఆయా వస్తువులను బట్టి, ఆయా కాస్ట్యూమ్స్ బట్టి, ఆయా శారీస్ మిగిలిన దుస్తులను బట్టి
అవన్నీ కూడా మీకు డిస్కౌంట్ ప్రైస్లో దొరుకుతాయి అన్నమాట. మరి ఆలస్యం లేకుండా కింద డిస్క్రిప్షన్లో బాక్స్లో ఇచ్చినటువంటి అమెజాన్ ఎఫిలియేట్ లింక్స్ని మీరు క్లిక్ చేసి మీరు ఆన్లైన్ షాపింగ్ చేసుకోండి. అది కూడా ఎవరికి చెప్పకండి, డిస్కౌంట్ ప్రైస్తో, హ్యాపీగా డిస్కౌంట్ ప్రైస్తో క్వాలిటీ షాపింగ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.